న్యాయమైన తీర్పు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికి ఈ పనికి పూనుకున్నావేమో అయితే కొందరు వ్యక్తులు ఇతరులకు న్యాయం చేసే సమయాన్ని ఒక రకంగాను తమ వారికి న్యాయం చేసే సమయాన్ని మరొక రకంగాను వ్యవహరిస్తారు వీరిలో నీవు ఏ కోవకు చెందిన వాడివో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలుగా పూర్వం అక్కమయూకుడు అనే రాజు పరులపైన తన వారిపైన తీర్పు చెప్పే సమయాన ఏ రకంగా ప్రవర్తించాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శిఖరపురి రాజ్యం రాజు అక్కమయూకుడు ధర్మనిరతుడు న్యాయ తీర్పులు చెప్పడంలో అతనికి అతనే సాటి అని రాజ్య ప్రజలే కాదు పొరుగు రాజ్యాల వారు కూడా చెప్పుకునేవారు అంతేకాదు రాజ్యపాలన క్లిష్టమైన విషయాల్లో తీర్పు చెప్పేటప్పుడు సాటి దేశాల రాజులు అక్కమయూకుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకునేవారు ఒక పర్యాయం అక్కమయూకుడు సభ తీర్చి ఉండగా ఇద్దరు వ్యక్తులు తీర్పు కోసం అతని సమక్షానికి వచ్చారు వారిలో ఒకరు రత్న రత్నవిభూషితుడు కాగా రెండో వ్యక్తి కాలరుద్రుడనే దొంగ అక్కమయూకుడు వారి వంక చూసి మీ సమస్య ఏమిటో విశదీకరించండి అన్నాడు అప్పుడు కాలరుద్రుడు రాజా నేనొక దొంగను ఈ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాను ప్రతిగా అతడు నన్ను శిక్షిస్తాడని భావిస్తే అతనేమో నాకు తన ఇంటనే నౌకరు ఉద్యోగం ఇచ్చి ఆదరించిపోయాడు అది నాకు చాలా ఇబ్బంది కలిగించింది నా దశలే దొంగబుద్ధి ఆదరించిన వ్యక్తి ఇంటనే మరలా దొంగతనం చేస్తే మరి నాకు పుట్టగతులు ఉండవు అందుకే తమరు విచారించి నాకు తగిన శిక్ష విధించండి అని కోరాడు అప్పుడు రత్నవిభూషితుడు మహారాజా నేను ఈ దొంగతనం గురించి అతని నోటనే విన్నాను అతడు పేదరికం వలననే దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని పని ఇవ్వబోయాను అందుకే అతడు ఇంతగా మదనపడుతున్నాడు నా ఈ చర్య సరి అయినదో కాదో ప్రభువులు మీరే తీర్పు చెప్పాలి అని కోరాడు అక్కమయూకుడు దొంగతో నీవు చేసిన తప్పుకు ప్రయత్నింతగా ఒక ఏడాది పాటు ఈ వ్యాపారి వెంటనే జీతం లేకుండా పనిచేయి అదే నీకు తగిన శిక్ష ఏడాది తరువాత అతనిచ్చే జీతంతో నీతిగా బతుకు అని తీర్పు చెప్పాడు మహారాజు తీర్పుకు అందరూ కరతాల ధ్వనులు చేశారు మరొక పర్యాయం అక్కమయోకుడు సభ తీర్చి ఉండగా భటులు ఇద్దరు వ్యక్తులను అతని సమక్షానికి తెచ్చారు వారిలో ఒకడు సంఖ్యలతో బంధించబడి ఉండగా మరొక వ్యక్తి కంట నుంచి రక్తం స్రవిస్తూ కనిపించాడు అతడు రాజుతో మహారాజా నా పేరు నిరంజనుడు నేను మీ గూఢచారి దళంలో పనిచేస్తున్నాను వీడు గండర్ భీముడు అనే గజతంగా అడవికుండా ప్రయాణిస్తున్న వారిని వీడు నిలువున దోచుకుంటూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా గాయపరుస్తున్నాడు నేను వీడి మీద ప్రత్యేకంగా నిఘా వేసి బంధించిపోయాను అంతలో వీడి అనుచరుడు నన్ను బంధించారు వీడు నిర్దాక్షిణ్యంగా చురికతో నా కన్ను పెరికివేశాడు ఈ లోపు మన రాజపుడులు రావడంతో వీడు ఎట్టకేలకు దొరికిపోయాడు ఈ గజదంగను కనికరం చూపకుండా కఠినంగా శిక్షించండి అని కోరాడు అప్పుడు గండరభీముడు రాజా నేను ఇతగాడిని అటకాయించలేదు దోచుకునే ప్రయత్నమూ చేయలేదు ఇతనే నన్ను బంధించిపోయాడు ఆత్మరక్షణార్థం నేను ప్రతిఘటించడంలో ఇతని కంటికి గాయమైంది అందులో నా తప్పేమీ లేదు ధర్మప్రభు స్వయంగా మీరే న్యాయం చెప్పాలి అని విన్నవించాడు అక్కమయూకుడు కంటికి కన్ను అన్న సంప్రదాయాన్ని అనుసరించి ఈ బందిపోటు ఒక కంటిని తీసివేయండి అని నిరంజనుని ఆదేశించాడు మహారాజు తీర్పును ఆమోదిస్తూ సభికులు హర్షద్వాణాలు చేశారు కొంతకాలం గడిచాక ఒకరోజు అక్కమయూకుడు నిండు సభలో ఉండగా అగ్నిహోతుడు అనే పండితుడు కలిశాడు అతనితో కూడా కుడిచేయిలోని ఒక యువకుడు వచ్చాడు అగ్నిహోతుడు అక్కమయూకుడితో రాజా వీడు నా కుమారుడు పేరు నీలకంఠుడు మీ కుమారుడు అభిషక్తుడు నా కుమారుడు నీలకంఠుడు గురుకులంలో సహాధ్యాయులు ఖడ్గచాలను అభ్యసిస్తుండగా మీ కుమారుడి చేతిలో ఖడ్గం నా కుమారుడి చేతిని ఖండించింది ఇది మా కుటుంబానికి తీవ్ర నష్టం మనస్తాపం కలిగించింది కంటికి కన్ను అన్న మన రాజ్య సంప్రదాయాన్ని అనుసరించి యువరాజు కుడి చేతిని ఖండించేలా తీర్పునివ్వండి అని కోరాడు అగ్నిహోతుడు చెప్పింది విన్న అక్కమయుకుడు కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు మహారాజు ఏం తీర్పు చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు అప్పుడు అక్కమ యుకుడు అగ్నిహోత్రుడితో పండితోత్తమా నా కుమారుడు ఏ చేత్తో చేస్తుండగా నీ కుమారుడు చేయి తెగిబడిందో ఆ చేత్తోనే నీ కుమారుడు యువరాజు చేతిని తగనరకాలి ఇదే నా తీర్పు అని చెప్పాడు అగ్నిహోత్రుడు మహారాజా అది ఎలా సాధ్యం యువరాజు కుడి చేతితో ఖడ్గజాళం చేస్తుండగా నా కుమారుడు కుడి చేయి తెగిబడింది మరికి నా కుమారుడు కుడి చేత్తో ఎలా యువరాజు చేయి ఖండించగలడు అది అసాధ్యం కాదా అన్నాడు అలా వీలుపడినప్పుడు శిక్ష కూడా వీలుపడదు అదే ధర్మం నీ కుమారుడికి జరిగిన నష్టానికి ప్రతిగా అతనికి మంచి పదవిని ఇస్తాను క్షణం ఆలోచించండి అన్నాడు అక్కమయ్యూకుడు కొద్ది క్షణాలు ఆలోచించిన అగ్నిహోతుడు మహారాజుకు నమస్కరించి మీ న్యాయమైన తీర్పును స్వాగతిస్తున్నాను నన్ను మన్నించండి అని సభ వీడిపోయాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా అక్క మయూకుడి తీర్పులు బహు విచిత్రంగానూ పరస్పర విరుద్ధంగానూ ఉన్నాయి ఒక దొంగ తను తప్పు చేశానని ఒప్పుకున్న అతడిని శిక్షించని రాజు తన తప్పేమీ లేదని మొరపెట్టుకున్న బందిపోటును మాత్రం కన్నుకు కన్ను అంటూ కఠినంగా శిక్షించాడు అదే తన కుమారుడు విషయానికి వచ్చేసరికి కంటికి కన్ను అన్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి కుడి చేతితోనే యువరాజు చేతిని ఖండించాలని మెలికిపెట్టి తన కుమారుడు శిక్షించబడకుండా తప్పించాడు తీర్పులు బాగా చెప్పాడని పేరు గడించిన అక్కమయుకుడు ఇతరులకు ఒక రకంగాను తన వారికి ఒక రకంగాను తీర్పు చెప్పడం ఆశ్రిత పక్షపాతం స్వార్థపరత్వం కాదా అయితే మహారాజు యువరాజుకు శిక్ష పడకుండా స్వార్థపూరితంగా తీర్పు చెప్పినా పండితుడు మీది న్యాయమైన తీర్పు అని ఎందుకు ప్రశంసించాడు మన్నించమని ఎందుకు కోరాడు మహారాజు తనను శిక్షించగలడన్న భయంతోనా లేక మరేదైనా కారణముందా రాజా సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని హెచ్చరించాడు అందుకు విక్రమార్కుడు వేతాలా కాలరుద్రుడనే దొంగ తను చేసింది తప్పని ఒప్పుకున్నాడు అతని పశ్చాత్తాపం గమనించిన మహారాజు అందుకే అతడిని శిక్షించకుండా వదిలేశాడు ఇకపోతే గజదంగ గూడదారిని దోచుకునే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు కానీ అతడు ఎందరో ప్రయాణికులను దోచుకున్న దోషి విధి నిర్వహణలో ఉన్న గూడచారి కన్ను పెరిగి అతను పెణుతప్పు చేశాడు అందుకే మహారాజు కన్నుకు కన్ను అంటూ ఆ బందిపోటుకు కఠినంగా శిక్ష విధించాడు ఇక యువరాజు విషయానికి వస్తే అతను కావాలని సహాధ్యాయు చేతిని నరకలేదు ఖడ్గ విద్య శిక్షణ సమయంలో అలా జరిగింది అందుకే మహారాజు ఈ సందర్భంలో యువరాజును శిక్షించకుండా తీర్పు చెప్పాడు తీర్పు అనేది సర్వకాలాలకు ఒకేలా ఉండదు వ్యక్తులను బట్టి సంఘటనలను బట్టి మారుతూ ఉంటుంది అది ఆలస్యంగా గ్రహించబట్టే పండితుడు మహారాజు న్యాయమైన తీర్పు అని ప్రశంసించాడు అతను మణించమని కోరాడు అంతేగాని మహారాజు శిక్షించగలడు అన్న భయంతో ఎంతమాత్రం కాదు అని చెప్పాడు విక్రమార్కుడి నుంచి సరి అయిన సమాధానం రావడంతో బేతాళుడు మరలా చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి